कोल्लापूर नियोजकवर्ग प्रजलकी ना अभिनंदनलु ई रोजु कोल्लापूर नियोजकवर्गंलो मन शिरीष ओक निरुद्योगी राष्ट्र मरियु केंद्र राजकीयालकु रावडानिकी एंतगानो कृषि चेस्तुंदि। मोट्टमोदटगा शिरीष मन प्रभुत्वालनु एमात्रं विमर्शिंचलेदु, నాకు జాబ్ వస్తలేదు అందుకొక నేను ఒక నాలుగు బర్రెల్ని కొనుక్కొని దాని నుంచి సంపాదిస్తున్నా, దయచేసి నిరుద్యోగులారా మీరు ఎవరు నిరాశ పడకండి, మీరు కూడా బర్రెలు గొర్రెలు కొనుక్కొని పెంచుకోండి అన్నారు। నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ శిరీష మీద సెక్షన్ 505 ఆఫ్ ఐపీసీ ఎందుకు పెట్టారు, మీరు గొర్రెల పంపకం అనే పథకం ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది, మళ్ళీ గొర్రెల పంపిణీ అప్పుడు ఆరు గొర్రెలు ఇవ్వట్లేదా, మీరు గేదెలకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే వ్యవహారంలో గేదెలను కూడా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి, అట్లాంటప్పుడు మీరు అఫీషియల్గా బర్రెలు గొర్రెలు కోళ్ళు కొనుక్కొని మరి ఈ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చేటప్పుడు ఒక సొంతంగా ఈమె ఒక 40 నుంచి 50 లక్షల నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో సజెషన్ ఇవ్వడం తప్ప అని మనవి చేసుకుంటున్నాము। పోలీస్ అథారిటీస్ వాళ్ళు సెక్షన్ 505 ఆఫ్ ఐపీసీ ఈమె మీద ఎందుకు పెట్టినట్టు, ఇప్పుడు ఈమె డిపార్ట్మెంట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ టెస్టుల్లో చాలా ఆసక్తిగా ఉంది, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో మీకు తెలుసు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లలో ఏమాత్రం చిన్న పెట్టి కేసు ఉన్నా మనకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేని పరిస్థితి, ఎంతమందో ఎస్ఐలుగా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి రాష్ట్రాలలో వెనుదిరిగిన రోజులు ఉన్నాయి, అట్లాంటప్పుడు మళ్ళీ ఈమె భవిష్యత్ ఏంటి అనే విషయానికి చివరగా మాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, మా బీ ఫామ్లు మేమే ఇచ్చుకుంటాము, మా జాబులు మేమే తెచ్చుకుంటామనే ఉద్దేశంతో ఈమె తన నామినేషన్ని ఒక ఎమ్మెల్యే పదవిని ఒక జాబ్లాగా స్వీకరించి ఎమ్మెల్యే పదవికి కూడా పింఛన్ అనేది ఉంటుంది ఆఫ్టర్ 5 ఇయర్స్, ఓకే ఈమె కూడా ఒక జాబ్ లాగా స్వీకరించి 10,000 రూపాయల అప్లికేషన్ ఫామ్, ఇప్పుడు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎంత ఉంటుంది ఆ అప్లికేషన్ ఫాము 650 రూపాయలు ఉంటుంది, 1,000 రూపాయలు ఉంటుంది, అట్లాంటిది ఇక్కడ 10,000 ఉంది అంతే, 5 ఇయర్స్ 10,000 ఉంటాం, నెక్స్ట్ గెలిస్తే కంటిన్యూ అవుతుంది లేకపోతే పింఛన్ వస్తుంది। ఈమె ఉద్యోగంగా భావించి దిల్షుక్ నగర్లో ఉండే అమ్మాయి కొల్లాపూర్ తన నియోజకవర్గానికి వచ్చి నామినేషన్ వేసింది, సరే కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ మరి ప్రతిపక్షాలు ఉన్నా సరే ఇండిపెండెంట్కు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 ఇచ్చింది వరంగా సమానత్వంగా అందరికీ ఓటర్ ఐడీలు ఉన్న అందరూ ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు అనే అధికారం ఉంది కాబట్టి ఈమె అప్లై చేసింది। అప్లై చేసిన సరే కొందరు దుండగులు కొందరు అధికార పార్టీ వాళ్ళు ప్లస్ ప్రతిపక్షాలు కూడా వారిని నామినేషన్ విత్డ్రా కమ్మని కూడా ఎవరో కాల్స్ చేసి చెప్పారు, దాని తర్వాత ఇంకా అట్లా కాదు ఈమెకు వచ్చే పాపులారిటీ ఎందుకు వస్తుంది అయ్యా, నిరుద్యోగత ఉంది కాబట్టి వస్తుంది, నువ్వు అందరికీ జాబులు ఇచ్చి అందరికీ 50,000 ఇన్కమ్ చూపించుంటే అసలు ఈమె బర్రెలక్క తెలియదు శిరీష తెలియదు ఎవరికి తెలంగాణ వాళ్ళకి కానీ తెలుగు ప్రజలకి ప్రపంచ ప్రజలకు కూడా తెలియదు, ఈ సిచ్యువేషన్ కల్పించింది మీరు। దీని మీద మొన్న ఆమె తమ్ముడికి ఒక అటాక్ జరిగితే పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా కేసు కూడా పెట్టలేదు, ఇప్పటి వరకు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా కేసు కూడా పెట్టలేదు, అట్లాంటిది ఒక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ పోలీస్ ప్రొటెక్షన్ లేనప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో థర్డ్ ఎస్టేట్ లీగల్ సర్వీసెస్ అంటారు మేమున్నామంటూ హైకోర్టు న్యాయవాదులు నిన్న చూశారు, చాలామంది హైకోర్టు న్యాయవాదులు వచ్చారు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చారు నిన్న, ఇప్పుడు అంతర్జాతీయ న్యాయవాదులు మనము ఇద్దరు యుఎస్ అడ్వకేట్లు వన్ ఆఫ్ ద దుబాయ్ అడ్వకేట్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం, అంటే ఏంటి ఇలాంటి నిరుద్యోగులకు అడ్వకేట్ల సపోర్ట్ ఉంది 100% మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసైనా సరే రిట్ ఆఫ్ మాండమస్ వేసైనా సరే పోలీస్ ప్రొటెక్షన్ను కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము, ఇది ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక మేము డైరెక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము విత్ స్టాంప్ పేపర్, శిరీషన్ గారిని కూడా ఎస్పీ ఆఫీస్కి రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇవ్వరో ఎందుకు ఇవ్వరో మేము చూస్తాము, ఒకవేళ వీళ్ళకు 24 అవర్స్ లోపల పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుంటే
హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ చేసి 100% మీ సిగ్నేచర్ తీసుకుని వకాలత్ మీద మేము హైకోర్టులో రిట్ పిటిషన్ చేస్తాము. దానికి ఇది మా గురువు గారు కవేటి శ్రీనివాసరావు గారి యొక్క సలహా కూడా. ఇప్పుడు యుఎస్ఏ అమెరికా నుంచి వచ్చి ఇంత దూరం, నిన్ననే మొన్న ఇన్సిడెంట్ చూసిండు.